ఆదికాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని మనము ముందుకు వెళ్దామండి. 1వ వచనం చదువుతాం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో యవతిను వివాహం చేసుకొనకూడదు, నువ్వు లేచి పద్మరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడాగు లాబాను ఇంటిలో, లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమనని ఆజ్ఞాపించి. సారీ, చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములనైనా. మరి గతించిన వారాలన్నీ కాపాడారు, మరొక సమయం మీ సన్నిధానం ప్రవేశపెట్టారు. ఇంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించగలిగాము, అలాగే మీరు చేసిన మెల్లును బట్టి సాక్ష్యము ప్రభువా నీ బిడ్డలు చెప్పగలిగారు. సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆపదల నుంచి విడిపించి కాపాడినటువంటి ఆ బిడ్డను నైనా మీ ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి బలంనిచ్చి నడిపించండి. అటు రీతిగానే ప్రభువా సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, సదపన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. యాదికాండం 28వ అధ్యాయాన్ని ఈ సందర్భంలో మేము ధ్యానం చేసుకోవడానికి ఆయత్తపడి ఉండగా ప్రభువా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. కూడి వచ్చి నీ ప్రియబడలు వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నీ దాసుని ప్రభువా అరికాలు మొదలుకొని అన్నింటి వరకు కూడా మీ స్వాధీనంలో ఉంచుకుని నేను ఈ సమయం వందు నీ బిడ్డల మనం అందరితోనూ మాట్లాడమని సమయాన్ని స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియదైన బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుని పిలిచి చెప్తున్నటువంటి సందర్భము. అంతక క్రితం యాకోబు జీవితంలోను ఏసావు జీవితంలోను జరిగినటువంటి సంభవాలు గత వారం మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జ్ఞాపకం చేసుకున్నాం? తండ్రి అయినటువంటి ఇస్సాకు తన పెద్ద కుమారుడైనటువంటి ఏసావును దీవిస్తాను, నాయనా నీవు మాంసం మరి వేటకు వెళ్ళి ఆ మాంసం తీసుకొచ్చి వండి నా దగ్గర తీసుకునిరా, నేను దాన్ని తిని నిన్ను దీవిస్తానని ఇస్సాకు ఏసావుతో చెప్పడం తల్లి అనేటువంటి రెబ్కా విన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత రెబ్కా ఏం చేసింది, యాకోబు తన చిన్న కుమారుని పిలిచి, అయ్యా నీ తండ్రి నీ అన్న అయినటువంటి ఏసావును దీవించడానికి ఏర్పాటు చేశాడు, ఏర్పాటు అనుకుంటున్నాడు, మాంసం వేట చేసి మాంసం తీసుకురమ్మన్నాడు, అతని కంటే నీవు ముందుగా మనం మందలోకి వెళ్ళి 2 గొర్రె పిల్లలు లేత గొర్రె పిల్లలు తీసుకుని వస్తే నేను వంటకం చేసి దాన్ని నీకు ఇస్తాను, నువ్వు తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళి దాన్ని తండ్రికి ఇచ్చి తండ్రి దగ్గర ఆశీర్వాదాలు నువ్వు పొందుగాని రెబ్కా తన చిన్న కుమారుడు యాకోబుకు చెప్పిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి ముఖ్యంగా యాకోబు ఆ పనికి కూడా ఇష్టపడినట్టుగా కూడా గత వారంలో 27వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు ఏమన్నాడు, అమ్మా నా అన్న అయితే రోమములు గలవాడు, ఒకవేళ తండ్రి నన్ను తడిమి చూసినప్పుడు ఒకవేళ నేను ఏసావుని కాదు యాకోబు అని తెలిస్తే నాకు శాపం వస్తుంది కదా అమ్మా అని అన్నప్పుడు ఏమన్నాడండి, ఏమంది తల్లి రెబ్కా, ఆ శాపం మన ఆమె మీదకు వచ్చును గాక, ఇప్పుడైతే నువ్వు నేను చెప్పినట్టుగా చేయమని యాకోబుతో చెప్పి యాకోబు చేత ఆ ఆహారం పంపించి యాకోబును తండ్రి అయినటువంటి మరి ఇస్సాకు దీవించినట్లుగా రెబ్కా గారు పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేసినట్టుగా 27వ అధ్యాయం అంతమంది జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తర్వాత ఏసావు వచ్చాడు, తండ్రిని అడిగాడు, తండ్రి మరి నన్ను ఆశీర్వదించమన్నప్పుడు అదేంటినైనా ఇందాక నేను ఆశీర్వదించాను, మరి యాకోబు వచ్చి మోసం చేసిన దగ్గర నుంచి ఆశీర్వాదం పట్టుకుపోయాడు అని చెప్పినప్పుడు యాకోబుని చంపడానికి ఏసావు ప్రయత్నం చేస్తున్న సందర్భాలు మనం చూడగలిగాం. అయితే ప్రియదినబడలారా, అది 27వ అధ్యాయం అయిపోయింది. ఇక చంపడానికి ఎప్పుడైతే ఏసావు తన తమ్ముడైన యాకోబుని చంపాలని ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏకమే వారిద్దరు చెబుతున్న మాట ఏంటంటే, నైనా నువ్వెక్కడుంటే నిన్ను మీ ఇద్దరు కూడా కొట్టుకుని చనిపోతారు, కనుక నీవు ఇక్కడి నుంచి నా తండ్రి ఇంటికి నా సహోదరు ఇంటికి నువ్వు బయలుదేరి వెళ్ళని 27వ అధ్యాయం ఆఖరిలో వారు చెప్పినప్పుడు యాకోబు బయలుదేరి వెళుతున్న సందర్భాన్ని మనం చూడగలిగాం. యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు. చూడండి, ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు
కానాను కుమార్తెలు యవతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకునేమని అతనికి ఆజ్ఞాపించి అక్కడ మూడో విషయంలో తన తండ్రి దీవెనను ఇస్సాకు యాకోబుకు ఇస్తున్నట్టుగా చూస్తున్న మూడవ సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మనగలట్లు నీకు సంతానాభివృద్ధి కలుగ చేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసువైన దేశమును అనగా దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాచ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయనుగాక అని అతనిని దీవించి యాకోబును పంపివేసెను. యాకోబుని పిలిచి తల్లిదండ్రులు ఇద్దరు కూడా రెబ్కాను ఇస్సాకు కూడా యాకోబును దీవించి పంపిస్తున్నాయన, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉంటే నీ అన్నగారు నిన్ను చంపుతాడు, కనుక నీవు మీ తల్లి యొక్క తండ్రి అయినటువంటి బెతియుల ఇంటికి నీ తల్లి సహోదరునటువంటి తల్లి సహోదరి దగ్గరికి కూడా నీవు వెళ్ళమని ఆజ్ఞాపించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియదినబడ్డారా. అయితే దీవించి పంపివేసిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఐదవ వచనం చూద్దామండి. యాకోబును పంపివేసిన అతడు పద్మరాములో ఉన్నటువంటి సిరియావాడుకు బెతియేలు కుమారుడును యాకోబు ఏసవుల తల్లి యొక్క రిబ్కా సహోదరునైన లాబాను వద్దకు వెళ్ళాను. ఇస్సాకు యాకోబును దీవించి పద్మరాములు పెండ్లి చేసుకుని వచ్చేటకు అతని అక్కడికి పంపననియు అతన్ని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలు ఎవరిని పెండ్లి చేసుకుని వద్దనియు అతనికి ఆజ్ఞాపించననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్మరామునకు వెళ్ళిపోయిననియు ఏసవు తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఏసవు చేస్తున్న పని చూడండి. ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టడు కారని ఏసవుకు తెలిసినప్పుడు ఏసవు ఇస్మాయిల్ వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రాహాము కుమారుడైన ఇస్మాయిలు కుమార్తెయు నాబాయేతు సహోదరి అయినటువంటి మహాలోతును కూడా పెండ్లి చేసుకునెను. యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు. అయితే ఏసవుకు అర్థమైంది, నా తమ్ముడైనటువంటి యాకోబును ఇక్కడుంటే నేను చంపుతానని చెప్పి మా తల్లి తన సహోదరుని దగ్గరికి లాబాను దగ్గరికి పంపిస్తున్న విషయం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకున్నాడు, నీవు ఇక్కడ ఏ పిల్లల్లో ఎవరు చేసుకోవద్దు, కానానీల పిల్లలు ఎవరిని కూడా నీవు చేసుకోవటానికి వీలు లేదు, కనుక నీవు ఇక్కడ నుంచి వెళ్ళి నా తమ్ముడైనటువంటి లాబాను కుమార్తెలు ఒక పిల్లని పెళ్లి చేసుకోమని చెప్పినటువంటి విషయాన్ని ఏసావు గమనించుకుని తండ్రికి ఇష్టముగానే పని చేయడానికి ఏసావు ఇక్కడ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియదినబడ్డారా. చూడండి 8వ వచనం, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రిని ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏసావునకు తెలిసినప్పుడు ఏసావు ఇస్మాయిలునొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాకుండా అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలు కుమార్తెయు నాబాయేతు సహోదరునటువంటి మహాలోతును కూడా పెండ్లి చేసుకునెను. దేవుడు ఎందుకు వీరిద్దరు గర్భములో ఉండగానే వీరి మనసులు ఎరిగి వీరి తలంపులు పెరిగి పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని దేవుడు ఎందుకు చెప్పాడంటే ఏసావు హృదయములో ఏసావు మనసులో ఎప్పుడు కూడా కుయుక్తి కలిగిన వాడే, తండ్రికి ఇష్టడుగా ఉండడానికి అతడు ఎప్పుడు కూడా ఇష్టపడలేనట్టుగానే మనం చూస్తున్నాం. ఎందుకంటే తండ్రి యాకోబును దీవించి పంపించాడు, కానాను కుమార్తెలు చేసుకోవద్దన్నాడు, ఏసావు కూడా అలాగే చేసుకోకూడదు కదా. ఏసవ్ ఏం చేశాడు, తండ్రికి ఏదైతే ఇష్టం కాదో ఆ ఇష్టంగానే పనిచేసి తండ్రిని దుఃఖింప చేయాలని తండ్రిని బాధ పెట్టాలని తన మనసులో తన ఆలోచనలో ఏసవు ఉద్దేశించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే మానవులు చిన్నవాడు పెద్ద వారు పిల్లలు పుట్టి పెద్దవారు కాకుండానే మంచి చెడ్డలు తెలియకుండానే పెద్దవాడు చిన్నవాడు దోస్తులు అవుతాడని దేవుడు ఎలాగ చెప్తాడు అని ప్రశ్న వేసినప్పుడు వారి ప్రశ్నకు సమాధానంగా ఇక్కడి మాటను మనం చూస్తున్నాం. ఏసావు ఏమనుకోవాలి, నా తండ్రికి ఏది ఇష్టం కాదు, కానాను కుమార్తెలలో వివాహం చేసుకుంటున్న తండ్రికి ఇష్టం కాదు, కనుక కానాను కుమార్తెలు నేను చేసుకోను, మన వంశం వాళ్ళని ఇస్రాయేల్ వంశంలోనే చేసుకుంటానని ఏసావు కూడా అనుకోవాలి కదా. ఏసావు అనుకోవడం లేదు, నా తండ్రికి ఏది ఇష్టం కాదో దానినే నేను చేస్తాను అని ఏసావు తీర్మానించుకున్నట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ లేఖనాలను బట్టి మనం చూడగలుగుతున్నాం ప్రియదినబడ్డారు. అందుకే అంతకుముందే ఎప్పుడైతే ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నాడో యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్న వెంటనే
తండ్రిని తల్లిని బాధ పెట్టడానికి కనుక ప్రియదినబడ్డారా, గమనించినట్లయితే తండ్రిని బాధ పెట్టడానికి ఏసావు పురుకొల్పబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మన మనసులు మన తలంపులు దేవునికి తెలిసింది. మనం ఏమనుకుంటాం తెలుసా? మన తలంపులు మనకే తెలుస్తాయి, ఎదుటివారికి తెలవదని. ఎదుటివారి హృదయం ఏముందో మనకు తెలియదు, ఎదుటివారి ఆలోచన ఏదో మనకు తెలియదు. కానీ మన ఆలోచనలు మన తలంపులన్నీ కూడా పరలోకంలో ఉన్న తండ్రికి బాగా తెలుసు. కనుక ఆ ఆలోచనలు బట్టి, ఆ యొక్క ఉద్దేశాలను బట్టి ఆయన తీర్పు మనకు ఆయన తీరుస్తూ ఉంటాడు. సత్యాన్ని మీరు మొట్టమొదటిగా గమనించుకోవాలి. అందుకే ఏసా వెళ్ళి ఇస్మాయిల్ ఎవరు? అబ్రహాముకు పుట్టిన మొదటి కుమారుడు కనుక అతనికి వారసత్వం లేదు, కనుక అతడు వారసుడు కాదు. కనుక ఇస్మాయిల్ని ప్రత్యేకపరిచి అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు ఆశీర్వాదం ఇచ్చాడు, కుమారుడిగా ప్రకటింప చేశాడు. అటువంటి దేవునికి ఇష్టము కానిటువంటి విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏసావు బయటికి తీస్తున్నట్టుగా చూస్తున్నాం మనం. ఈరోజున మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచవలసిన విషయాల మీద విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచవలసిన విశ్వాసం మాటల మీద నమ్మిక ఉంచినట్లయితే మనం ఆశ్రదింపబడతాం. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉండాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉండకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించడు, దేవుడు మనలను నడిపించలేడు. అందుకే ఏసవ ప్రవర్తన కరెక్ట్ అయింది కాదు, ఏసవ ఉద్దేశము క్యారెక్టరు దేవునికి ఇష్టమైనది కాదు. కనుకనే దేవుడు మొట్టమొదటిగానే పిండముగా ఉండగాని ఏసావుని దేవుడు ప్రత్యేకపరిచినట్టుగా, యాకోబును ఏసావుని దేవుడు వేరేపరిచినట్టుగా, యాకోబును గోత్రకర్తలకు తండ్రిగాను, ఏసావును ఇస్మాయేలు సంతతిలో కలిపేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున నీవు నేను కూడా దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉంటే ఈ రోజున కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అది ఏసావు యొక్క జీవితం. యాకోబు ప్రయాణం అయ్యాడు, తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రయాణం అయ్యాడు. కొంత ఆహారాన్ని మూట కట్టుకున్నాడు, కర్ర చేత పట్టుకున్నాడు. కర్ర చేత పట్టుకుని యాకోబు ప్రయాణమై తల్లి ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నాడండి? ఆరాములో ఉన్నటువంటి తన బెతువేలు అయినటువంటి బెతువేలు ఇంటికిని, అలాగే తన అన్నగారైనటువంటి అన్నగారి దగ్గరికి కూడా వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 10వ వచనం చూడండి. యాకోబు బెహెర్షబా నుండి బయలుదేరి ఆరాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకునందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో బస్సులు లేవు, కార్లు లేవు, మోటార్ సైకిల్ లేవు, వాహనాలు ఏమీ లేవు, కనీసం ఎడ్ల బండ్లు కూడా లేవు. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఖాళీ నడకన వారు ప్రయాణం చేసేవారు. ప్రియదినబడ్డారు, ఖాళీ నడక. కానీ ఆ రోజుల్లో గాడిదలు మాత్రం వాహనాలుగా ఉన్నాయి, కానీ ఎక్కడో ధనవంతులైన వెళ్ళల్లో తప్పించి బయట వారికి అవి లేనట్టుగా కూడా మనం చూస్తున్నాం. యాకోబు ప్రయాణం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆరాములోనికి వెళ్ళాలి, బెతూలి ఇంటికి వెళ్ళాలి. అలాగే ప్రియదినబడ్డారా, ఆ ఆరాములోనికి బేర్షబా నుండి బయలుదేరి ఆరాను వైపు వెళుచు నడుచుకుంటూ వెళ్తూ వెళ్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తుండగా చీకట పడింది. చీకట పడిన తర్వాత, ప్రొద్దుగుంకిన తర్వాత ప్రయాణానికి అనువైనది కాదు కనుక ఒక కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద ఏం చేశాడండి? నిద్రపోవడానికి పడుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తాం. రాత్రి నిలిచిపోయి ఆ సోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకునేను. అంటే చుట్టుపక్కల రాళ్ళు ఎక్కువ ఉన్నట్టుగా కూడా మనం గమనించాలి. ఆ రాళ్ళలో ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని యాకోబు నిద్రపోతున్నట్టుగా మనం చూస్తున్నామా. అప్పుడు అతడు ఒక కలను కనెను. ఏం చేశాడండి యాకోబు? ఒక కల కంటున్నాడు. నిద్రపోయిన తర్వాత యాకోబుకి ఒక కల వస్తుంది. ఆ కలను ఎంత విచిత్రంగా, రమ్యంగా, అంత అద్భుతంగా ఉందో యాకోబు కల గురించి ఇక్కడ బైబిల్ చెప్తుంది. అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను. చూడండి, నిచ్చెనలు మనకు తెలుసు కదమ్మా, గోడలు ఎక్కడానికి, ఇల్లు ఎక్కడానికి మనం ఇచ్చిన ఏర్పాటు చేసుకుంటాం. బాగా మనకు తెలిసిన నిచ్చెన ఏంటంటే 12 కర్రలు ఉన్నటువంటి నిచ్చెన మనకు తెలుసు, లేదంటే 15 కర్రల నిచ్చెన మనకు తెలుసు. ఆ నిచ్చెన బిల్డింగ్ మీద వేసుకోవడానికి, లేకపోతే గోడలు ఎక్కడానికి,
ఏదైనా పని చేసుకోవడానికి మనం ఉపయోగించుకుంటాం. కానీ ప్రప్రథమంగా భూమి మీద ఒక గొప్ప నిచ్చెనను యాకోబు చూస్తున్నాడు. ప్రీతిని బట్టారా ఆ నిచ్చెన ఎలా ఉందంటే అండి, ఆ నిచ్చెన మొదల భూమి మీద ఉందంట, శివర ఆకాశమున అంటి ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మొదలు భూమి మీద ఉంది, శివర ఆకాశం అంటింది. ఆకాశం అంటడం అంటే ఎక్కడ ఉంది? పరలోక రాజ్యానికి అది వేయబడినట్టుగా ఆ నిచ్చెనను యాకోబు చూస్తున్నాడు. ప్రియమైన చూస్తూ అక్కడ చెప్పబడినటువంటి మాటను మనం చదివినట్లయితే అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటును, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని దూతలు ఎక్కడుంటారు? పరలోక రాజ్యంలో ఉంటారు. పరలోక రాజ్యంలో దూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారంటే ఈ భూమి మీద వేయబడినటువంటి నిచ్చెన పరలోక రాజ్యాన్ని ఆ శివరికి తాకినట్టుగా మనం చూస్తున్నాం. పరలోక రాజ్యం మీదకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆ పరలోక రాజ్యం ఉన్నటువంటి దేవదూతలు దిగుతున్నారు ఎక్కుతున్నారు. ఈ కలను యాకోబు చూసినట్టుగా మనం చూస్తున్నాం. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. 13వ వచనం చూడండి, దేవదూతలు ఎక్కుచు దిగుచు కాకుండా మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రిని అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడని యెహోవాను నీవు పండుకున్న ఈ భూమిని నీకు నువ్వు నీ సంతానమునకు ఇచ్చేదను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకెవరున్నారండి అక్కడ? దేవదూతలు ఎక్కుచు దిగుతున్నారు నిచ్చెన మీద నుంచి. ఈ నిచ్చెన కొన సవరణ మాత్రం దేవుడు నిలిచి యాకోబుతో సంభాషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడంట. ప్రియదినమడారా, అద్భుతమైనటువంటి దర్శనం ఇది. ఈ రోజున మనం కూడా కలలుగా అంటూ ఉంటామండి. కళ్ళలో మనం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, ఏదో బిల్డింగ్లు కట్టేసినట్టు, డబ్బులు సంపాదించేసినట్టు, కొన్ని కొన్ని సార్లు అయితే భయంకరమైనటువంటి కళ్ళు వస్తూ ఉంటాయి. ఎవరో మనల్ని చంపేయడానికి వచ్చినట్టు, ఎవరో మనలను బాధపెట్టడానికి వచ్చినట్లు, కొన్ని కొన్ని సార్లు కళ్ళలో కూడా ఏడుస్తూ ఉంటారు. ఏమా కళ్ళ ఎప్పుడన్నా మీరు ఏడిచారో లేదో కానీ కళ్ళలో కూడా ఏడుస్తూ ఉంటారు. చిన్నపిల్లలని అయితే అసలు చెప్పక్కలే, దిక్కెక్కిబడి ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లలు. మనం ఏమంటాం అప్పుడు? ఏమ్మా దేవుడు కొట్టాడా, దేవుడు మాట్లాడాడా అని చెప్పి చిన్నపిల్లలు మనం అంటూ ఉంటాం. సర్వసాధారణంగా చిన్నపిల్లలు కూడా ఎక్కెక్కిబడి ఏడుస్తూ ఉంటారు. పడుకునే ఉంటారు మన పక్కలోనే, తల్లి పక్కలో పడుకుని ఉండగా కూడా వాళ్ళు ఎక్కెక్కిబడి ఏడుస్తూ ఉంటారు. ఇటువంటి కళ్ళ మనకు వస్తాయి. ఎందుకంటే మన మానవులు కనుక సామాన్యంగా భూమి మీద మనం తిరుగుతూ ఉంటాం కనుక కొన్ని కొన్ని కళ్ళు అలగేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని వంద మంది ఏమంటుంది అంటే, తెల్లగాట్లు వస్తే కళ నిజమవుతుందిరా అంటారు. ఏ కళ నిజమవుతుంది? తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుంది. ఆ రాత్రి తెల్లవారుజాము నీకు ఏదైనా కొన్ని కోట్లు కలిసి వచ్చినట్టు కళ వచ్చింది అనుకో, తెల్లారిన తర్వాత ఎవరితో చెప్తే ఏమంటారు వాళ్ళు? అబ్బో నీకు కోట్లు కలిసి నిజమేరా, తెల్లారిన తర్వాత వచ్చే ప్రతి కళ కూడా నెరవేరుతుంది, అయితే నువ్వు కోటిస్తూరుడు అంటారు. కానీ కళలు నిజం నెరవేరడం అన్నది సర్వసాధారణంగా జరగదు. కానీ దేవుడు దర్శనం మాత్రం మనకు నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ యాకోబును దేవుడు దర్శిస్తున్నాడు. ఎలాగ దర్శిస్తున్నాడు? యాకోబు మనసులో, యాకోబు హృదయంలో చాలా ఆందోళన ఉంది, చాలా బాధ ఉంది, చాలా దుఃఖం ఉంది. ప్రియదినబడారా, ఏంటి బాధ? అన్నగారు చంపుతాడేమో అని భయం ఉంది. రెండవది, తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు బాధ ఉంది. మూడవది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను ఎలాగా ఆదరిస్తారో, ఎలాగ చూస్తారో, నా బ్రతికి ఎలాగొట్టుందో, ఇప్పుడు నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను పారిపోతున్నాను, భయంతో పారిపోతున్నాను, ప్రాణ భయంతో పారిపోతున్నాను, నా బ్రతుకు ఎలాగుంటుందో అనేటువంటి ఆ భయము యాకోబులో ఉంది. ప్రియదినబడారా, కనుక యాకోబు ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏం ఆలోచన చేసుకుంటున్నాడు? నా తండ్రి నన్ను దీవించాడు, నా తండ్రిని అబ్రహాము గారు దీవించాడు, అబ్రహాము దీవులు నా తండ్రి మీదకు వచ్చిన తండ్రి మీద దీవెనలు, నా తండ్రి నన్ను దీవించాడు కనుక దేవుడు నన్ను కాపాడతాడా, దేవుడు నన్ను రక్షిస్తాడా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిన్ను కాపాడుతానని అబ్రహాముతోను, అబ్రహామును కాపాడాడు. అబ్రహాముతో అయిపోయిన తర్వాత ఇస్సాకును కూడా చెప్పాడు, ఇస్సాకు నిన్ను నేను దీవిస్తాను, నీ తండ్రిని బట్టి నేను దీవిస్తానని ఇస్సాకుతో చెప్పాడు. ఇస్సాకును కూడా దేవుడు దీవించాడు. ఇప్పుడు ఇస్సాకు నా తండ్రి నన్ను దీవించాడు, ఆ దీవులు నా మీద ఫలిస్తాయా అని ఆందోళనతో యాకోబు ప్రయాణం చేస్తూ చీకట పడిన తర్వాత ఒక స్థలంలో తలగడగ ఒక రాయిని చేసుకుని పడుకున్నటువంటి యాకోబుకు దేవుడు తన మనసులో ఉన్నటువంటి ఆందోళన తీసివేయడానికి, తన మనసులో ఉన్నటువంటి భయాన్ని తీసివేయడానికి, తనలో ఉన్నటువంటి దుడుకును పోగొట్టడానికి, నీవు అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పడానికి
దేవుడు ఇక్కడ యాకోబుకు దర్శనమిస్తున్నాడు. దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దర్శనంలో శ్రేష్టమైన మాటలు దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని యెహోవాను, నువ్వు పండుకున్న ఈ భూమిని నీకు నీ సంతానమునకును ఇచ్చేదను. ఈ వాగ్దానము అబ్రహాము గారికి ఉంది, ఇస్సాకు ఉంది. తర్వాత 14వ వచనం చూడండి, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఏంటి నీ వాగ్దాన? అబ్రాహాము గారితో అబ్రాహాము దేవుడు పిలిచిన మొట్టమొదటిగా దేవుడు అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం, అబ్రాహామ నీ సంతానాన్ని దీవిస్తానయ్యా అన్నాడు. ఏంటి ప్రభు నాకు పిల్లలు లేరు కదా అన్నాడు, అయినా కానీ నీ సంతానాన్ని దీవిస్తాను. ఎలా దీవిస్తాను? ఇస్కరేణుల కంటే గొప్పగా చేస్తాను, ఆకాశ నక్షత్రముల కంటే గొప్పగా నిన్ను దీవిస్తానన్నాడు. అలాగా ప్రభు, అలాగేనైనా అన్నాడు అబ్రాహాము గారు. ఎదురు మాట మాట్లాడలేదు. 99 సంవత్సరాలు వచ్చేసింది, అయినా కానీ ఇస్తానన్నాడు దేవుడు, మాట్లాడలేదు. మా శారమ్మ గారు అయితే కొద్దిగా గుణిగేది, కానీ నీ దేవుడు అన్నావు, నన్ను పిలిచాడన్నావు, నాకు సంతానం ఇస్తానన్నావు, ఏది సంతానం అని మరి శారమ్మ గారు అన్నా కానీ అబ్రాహాము గారు అని ఏమని కూడా తెలుసా? అలాగనొద్దు, నా దేవుడు నిజమైన వాడు, నమ్మకమైన వాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడని అబ్రాహాము గారు ఆ మాటలు నమ్ముకుంటూ నమ్ముకుంటూ వచ్చాడు. ఆ నమ్మికను దేవుడు ఏం చేసేది తెలిసి ఇస్సాకు జీవితంలో నెరవేర్చాడు. అలాగే ఇస్సాకు కుమారుడు యాకోబు జీవితంలో నెరవేర్చడానికి ఇక్కడ ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, ఇసుక రేణువుల కంటే ఎక్కువైనటువంటి సంతానాన్ని నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడినని. మరలా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడండి? యాకోబును ఆశీర్వదిస్తున్నాడండి. ఎందుకు యాకోబుకి ఆశీర్వాదం మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, యాకోబు భయంతో పారిపోతున్నాడండి, బాధతో పారిపోతున్నాడు, వేదనతో పారిపోతున్నాడు. చూడండి, అంత వేదనతో భయంతో బాధతో పారిపోతున్న వాడికి దేవుడు దర్శించి యాకోబును బలపరుస్తున్న మాటను మనం చూద్దాం. 15వ వచనం చూడండి, చూడండి, ఇదిగో నాయనా నువ్వు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి యాకోబు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడొచ్చు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆశ్చర్యమండి, పారుపోతున్న వాడితో దేవుడు పరిగెడుతున్నాడు. వీడు పారిపోతున్నాడు, దేవుడు కూడా యాకోబును అనుసరిస్తున్నాడు, యాకోబుకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు దేవుడు. ఆశ్చర్యమైన విషయం ఏంటి తెలుసండి, పారిపోతున్న వాడిని ఎవరన్నా పట్టుకుంటారా? పారిపోతున్న వాడితో ఎవరన్నా తిరిగి ఆయన ఆశీర్వదిస్తారా? కానీ దేవాది దేవుడు మాత్రం యాకోబును దీవించడానికి, యాకోబును ఆశీర్వదించడానికి ఒకే ఒక కారణం, అబ్రాహామును దీవించిన దేవుడు, అబ్రాహామును బట్టి ఇస్సాకును దీవించిన దేవుడు, ఇస్సాకును బట్టి యాకోబును దీవించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టుగా, ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రీతిన పట్లారా, ఏమంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. మొట్టమొదటి ఏంటండి, నువ్వు పారిపోతున్నావు కదా, నువ్వు భయపడుతున్నావు కదా, వేదన పడుతున్నావు కదా, నా జీవితం ఎలాగుంటుంది, నా బ్రతుకు ఎలాగుంటుంది అని చెప్పి నువ్వు ఆందోళన చెందుతున్నావు కదా, ఏం అవసరంలే, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నీకు తోడుగా ఉంటాను, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశముకు నిన్ను మరలా రప్పించదను. ఎవరు తీసుకొస్తారండి ఇలాగా? నేను నీకు తోడుగా ఉంటాను మొట్టమొదటిది, నిన్ను కాపాడుతాను రెండవది, నువ్వెక్కడి నుంచైతే వెళ్ళిపోతున్నావో, ఏ దేశములైతే వెళ్ళిపోతున్నావో, ఎందుకైతే నువ్వు పారిపోతున్నావో, ఈ పారిపోయినటువంటి స్థలంలో ఈ దేశము నేను మరల నేను నిన్ను తిరిగి రప్పిస్తాను, ఎలాగా ఆశీర్వదించి రప్పిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది సాధ్యమంటారా? యాకోబు పారిపోతున్నటువంటి యాకోబుకు, దిక్కు దశ తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యాకోబుకు, పారిపోతున్నటువంటి యాకోబుకు, మనం ఏమనుకుంటామంటే కష్టం వచ్చినప్పుడు ఇది నెరవేరుతుందా, ఇది తీర్చబడుతుందా, మనల్ని ఎవరు అవుతుకుంటారు, మనల్ని ఎవరు విడిపిస్తారు అని అనుకుంటాం కదా. అనుకున్నప్పుడు మనకి ఏమైనా దిక్కు దశ ఏమైనా తోస్తుందండి?
మనం ఎటు చూసినా కానీ మనకు ఆదరించేవారు ఉండరు, ఎటు చూసినా కానీ మనం పలకరించేవారు ఉండరు, ఎటు చూసినా మనకి సహాయం చేసేవారు ఉండరు. అటువంటి అప్పుడు దేవుడే మనకు ప్రత్యక్షమై నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీతో ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఎంత భరోసా అండి మనకి. ప్రియదినబడారా, యాకోబు తన జీవితంలో ఆశ్చర్యమైనటువంటి దర్శనాన్ని చూశాడు. చూసిన దర్శనాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, నీకు తోడుగా ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశంనకు నిన్ను మరలా రప్పిస్తాను. ఇంకో మాట ఉంది, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నీతో నిన్ను విడువను ఎడబాయిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమైతే చెప్పి విడిచిపెట్టేస్తాం, మనం వాగ్దానం ఇచ్చి మర్చిపోతూ ఉంటాం, మనం అవసరమైతే మాట మార్చేస్తాం, ఓటు తీసి గొట్టిన పడేస్తాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదండి. ఆయన మాట ఇచ్చాడంటే, ఆయన నోట వెంబడి ఒక వాగ్దానం వచ్చిందంటే, ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చువాడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. యాకోబు ఎన్ని చూశాడు అర్థమవుతుంది యాకోబుకి, ఇది దేవుని స్వరమే, ఇది దేవుడే, దేవదత్తులపై నిచ్చుల మీద ఎక్కుచూ దిగుచున్నారు అని చెప్తున్నటువంటి కలగంటున్నటువంటి దర్శనం చూస్తున్న యాకోబు దిగ్గున లేచాడు. ఈ మాటలు వెంటనే ఎప్పుడైతే విన్నాడో విని దిగ్గున లేచి 16వ వచనంలో చూడండి ఒకసారి, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం మందు ఉన్నాడు అది నాకు తెలియకపోయిని. నిత్యముగా యెహోవా ఈ స్థలం మందు ఉన్నాడు అది నాకు తెలియకపోయినే. ఏంటి, యాకోబు నిద్ర లేచి నిద్ర మేల్కొని వెంటనే యాకోబుకి ఎప్పుడైతే దేవుడి వాగ్దానం ఇచ్చాడో, నువ్వు వెళ్ళుచున్న ప్రతి స్థలము నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను, మరలా ఈ స్థలానికి నేను నిన్ను రప్పిస్తాను అని చెప్పినటువంటి ఆ మాటలను బట్టి యాకోబుకి వెంటనే దిగ్గున మెలకు వచ్చింది, నిద్ర లేచాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడు అది నాకు తెలియకపోయినే అని చెప్తూ 17వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది పరలోకపు గవని ఇదే అనుకునేను. యాకోబు ఇక్కడ ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి, దేవుని మందిరం ఎటువంటిదంటే పరలోకపు గవని లాంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకపు గవని అంటే పరలోకానికి వెళ్ళేటటువంటి గుమ్మము ద్వారము వంటిది దేవుని మందిరం. గవుని అంటే ద్వారము, గవుని అంటే గుమ్మము. ఒక ఇంటిలోనికి మనం ప్రవేశించాలంటే గుమ్మము గుండానే మనం ప్రవేశించాలి, ద్వారము గుండానే ప్రవేశించాలి. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దానికి ప్రవేశపు ద్వారము పరిశుద్ధ గ్రంథ పరిశుద్ధ స్థలములో దేవుని మందిరములో ఉన్నదని సత్యాన్ని యాకోబు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ, ఇది భయంకరమైన స్థలం అంటే ప్రమాదమైందని కాదండి, భయంకరమైనది అంటే అర్థమేంటో తెలుసండి, ఇది పరిశుద్ధమైనది, పరిశుద్ధ పరచబడినది, ఇందులో మనము భయముతోనూ భక్తితోనూ జీవించాలని యాకోబు మనకు తెలియజేస్తున్నాడండి. దేవుని మందిరం భయంకరమైనది అంటే భయభక్తులు కలిగి జీవించగలిగినది. ఈ భయంకరమైనటువంటి ఈ స్థలములో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి. కనుక మన ప్రవర్తన ఈ భయంకరమైనటువంటి స్థలములో మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అగ్ని చాలా ప్రమాదం, ఏమండి అగ్ని ప్రమాదమే కదా, అగ్ని ప్రమాదము, అది ఎక్కడన్నా అంటుకుంటే ఇల్లు అడవులు కూడా తగలబడిపోతూ ఉంటాయి. కానీ అగ్ని లేనిది మనం వంట చేసుకోవడానికి అవకాశము లేదు కదా, అగ్ని అన్నింటికి పనికి వస్తుంది. ఒకవేళ సూర్యుడు కనుక పొద్దు పడవకపోతే శీతాకాలంలో చూడండి మనము, ఎండ రాకపోతే మనం బిగుసుకుపోతూ ఉంటాం చలికి. ఎండాకాలము ఆ ఎండ వేడిమికి తట్టుకుని మనము ఉండలేకుండా బాధపడుతూ ఉంటాం. వేడి మనకు అవసరము, అలాగే అగ్ని కూడా మనకు అవసరమే ప్రియదినబడారా. కనుక ఇది భయంకరమైన స్థలమే, కానీ ఈ భయంకరమైన స్థలములో ఎవరైతే పరిశుద్ధముగాను పవిత్రముగాను తన ప్రవర్తనను సరిచేసుకుంటూ జీవిస్తూ ఉంటారో వారికి ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. ఈ భయంకరమైన స్థలములు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారికి శాపాలు, అపమానాలు,
అపకీర్తులు కలుగుతూ ఉంటాయి. కనుక ఇది భయంకరమైన స్థలము, ఇది నాకు తెలియకపోయినా అంటున్నాడు యాకోబు. ఇక్కడ నిద్ర తెలిసి యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయినే భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గమని ఇదే అనుకుని లేచి తెల్లవారినప్పుడు యాకోబు ఇక్కడ కూడా తను కూడా ఒక ప్రమాణం చేస్తున్నాడు. యాకోబు, దేవా నువ్వు నాకు ప్రమాణం చేస్తావు, నన్ను కాపాడుతాను, నన్ను రక్షిస్తాను, మరలా తిరిగి తీసుకొచ్చి ఈ స్థలంలో పెడతానన్నావు కదా, ఇదిగో నేను కూడా నీకు ఒక ప్రమాణం చేస్తున్నాను చెప్తున్నాను. చూడండి 18వ వచనం, తెల్లవారినప్పుడు యాకోబులు ఇస్తాను తలగడ చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. ఇది ప్రతిష్టతకు గుర్తు. ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తారు? ఒక రాయిని తీసి నూనె పోసి ప్రతిష్టత చేస్తూ ఉంటారు. ఆ ఇంటికి మూలరాయి అంటారు దాన్ని. ఆ ప్రతిష్ఠిత చేసిన తర్వాత ఇల్లు కట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. ఇక్కడ యాకోబు కూడా లేచి ఏం చేశాడు? ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని చెప్పి అతను తలగడగా చేసుకున్నటువంటి రాతిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. నూనె పోయడం అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. 19వ వచనం చూడండి, మరియు అతను స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. బేతేల్ అనేటువంటి పేరుకు దేవుని మందిరము అని అర్థము. బేతేల్ అన్న దగ్గర 1వ అంకేసి కింద ఫుట్ నోట్లో దాని భావం రాస్తాడు చూడండి. బేతేల్ అంటే దేవుని మందిరము. 19వ వచనం, పేరు పెట్టిను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. యాకోబు పేరు పెట్టిన గానించి దానికి బేతేల్ అని పేరు పెట్టిను. 20వ వచనం చూడండి, అప్పుడు యాకోబు దేవునికి దేవునితో వాగ్దానం చేస్తున్నాడు. దేవునితో తన ప్రమాణాన్ని చెప్పుకుంటున్నాడు. ప్రభువా నువ్వు నన్ను కాపాడితే, నువ్వు నన్ను రక్షించితే ఏమని చెప్తున్నాడు ప్రభువా? అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, మొట్టమొదటిగా తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గము నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. చూడండి ప్రభువా, నాకు తోడుగా వస్తానన్నావు, నాకు తోడై ఉండి నేను వెళ్ళొచ్చిన ప్రతి స్థలము నన్ను కాపాడి మరలా క్షేమంగా ఇదే స్థలం నాకు తోడుకుని వస్తే, నా తండ్రి ఇంటికి తోడుకుని వస్తే నీవే నాకు దేవుడు అయి ఉంటావని యాకోబు దేవునితో ప్రమాణం చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు చూడండి, దేవుడై ఉండును మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిర మగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదని మ్రొక్కుబడి చేసుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తానండి, కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్ని వాగ్దానాలైనా మనం చేసేస్తాం ఏదో రకంగా తప్పించబడాలని, అవును కదా? అది నెరవేర్చబడతాయో నెరవేర్చబడవో మనకు తెలియదు, కానీ మరి నెగ్గాలంటే కొన్ని వాగ్దానాలు చేయాలి, కొన్ని ప్రమాణాలు చేసేయాలి. అబద్ధ ప్రమాణాలు చేసి నెగ్గేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నిజాయితీగా ప్రమాణం చేసేవారు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. ఇక్కడ యాకోబు ప్రమాణం చేస్తున్నాడు, ఏమని? నేను వెళ్ళే స్థలం నన్ను కాపాడి నన్ను మరలా తిరిగి ఇక్కడ రప్పిస్తే నాకు ఇచ్చిన సంపాదన అంతలో కూడా 10వ వంతు నీకు నిశ్చయముగా ఇస్తాను. ఇవ్వ నేను నిలబెట్టినటువంటి ఈ రాతిని మందిరముగా నేను నీకు కడతాను ప్రభువా అని యాకోబు ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడు. కానీ యాకోబు చేతిలో చిల్లి కావలేదు. యాకోబు జీవితమే అడవిలో నట్ట సముద్రంలో ఒంటరిగా ఉన్నటువంటి పడవలో ఉన్నట్టుగా ఉంది యాకోబు జీవితం ఇప్పుడు. కానీ యాకోబు ప్రమాణం చేస్తారు, మనం కూడా చేయాలి. ప్రభు నన్ను కాపాడితే నీకు నేను దశభాగం ఇస్తాను అయినా, నాకు వచ్చిన దాంట్లో నీకు సగం ఇచ్చేస్తాను అయినా, లేకపోతే 10వ 1 ఇస్తానైనా 20వ 1 ఇస్తానని చెప్తూ ఉంటాం. వచ్చిన తర్వాత ఆనందంలో ఎన్ని మర్చిపోతూ ఉంటాం, కొనుక్కోసారి ఆనందంలో మర్చిపోతాం. 10వ వంతు అంటే దేవునికి చెందవలసినటువంటి అర్పణ. యాకోబు అంటున్నాడు, నువ్వు నా అటు నువ్వు చెప్పినట్టు రీతిగా నన్ను దీవిస్తే, నన్ను ఆశీర్వదిస్తే, మరలా నన్ను ఇక్కడికి రప్పిస్తే నేను నీకు 10వ వంతు ఇస్తానన్నాడు. తర్వాత మర్చిపోయాడు. మందిరం కడతానన్నాడు, తర్వాత మళ్ళీ మందిరం గురించి కూడా మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత దేవుడు మరలా జ్ఞాపకం చేస్తాడు యాకోబుకి. ముందు అధ్యాయాల్లో మనం చూస్తాం యాకోబు ఇప్పుడు చెప్పినట్టుగానే దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. ఆ దీవించి ఆశీర్వదించి మరలా తీసుకుని వచ్చి ఎక్కడైతే ప్రయాణం మొదలు పెట్టాడు అక్కడికి దేవుడు తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత యాకోబు మర్చిపోయాడు, దేవుడికి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడు, ప్రమాణం మర్చిపోయాడు. ప్రియదినబడలారా, మృక్కుబడి మర్చిపోయాడు. దేవుడు మరలా యాకోబు తెలియజేసినప్పుడు తప్పుదమ అయిపోయిందని చెప్పి అప్పుడు యాకోబు తెలుసుకుని
ఆ బేతేలు దగ్గర దేవుని మందిరాన్ని కట్టిన సందర్భాలు మొదటి అధ్యాయం చూస్తావు. కనుక నీవు నాకు ఇచ్చి యావత్తులో పదివంతు నీకు నిత్యముగా చెల్లించదు. నీవు నాకు తోడై ఉండి నీవు నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుకున్న వస్త్రం నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును అన్నాడు. దేవుడే ఉండినట్టు దేవుడే అయినా, యాకోబుకు దేవుడే, ఇస్సాకుకు దేవుడే, అబ్రాహాముకు దేవుడే. అందుకే చూడండి, గమనించండి, సందర్భంలో దేవుడు నేను ఫలానా వారి దేవుడని చెప్పడానికి కారణం ఏంటో తెలుసండి, వారి ప్రవర్తన, వారి మాట, వారి యొక్క భక్తి, వారి జీవితం దేవునికి ఇష్టమైంది కనుక దేవుడు వారిని ఉదహరిస్తూ కృత నిబంధనలో చెప్తున్నటువంటి మాటలు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను, మీకు కూడా దేవుడునై ఉంటానని చెప్తున్నాడు. వారు ముగ్గురిని ఎందుకు ఉదహరించారు? అబ్రహాము గారిని, ఇస్సాకు గారిని, యాకోబు గారిని ఎందుకు ఉదహరించాడు దేవుడు? ఏ మోషే ఉన్నారు కదా, యెహోషువ ఉన్నారు కదా, అలాగే నోవాహు ఉన్నాడు కదా, వీళ్ళందరూ ఎందుకు చెప్పలేదంటే, ప్రియమైన బిడ్డలారా, వారందరిలో ఈ వీరు శ్రేష్టమైన వారు. దేవుని మాట చెప్పున నడుచుకున్న వారిని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనము జ్ఞాపకం చేస్తుంది. కనుక యాకోబట్టున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, మృక్కుబడి చెల్లించుకుంటున్నాడు. మృక్కుబడి చెల్లించుకుంటూ ఆ బయలుదేరి ఆరాణంలోనికి వెళ్ళాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు దేవుని విడిచిపెట్టొచ్చేమో, కానీ నువ్వు కష్టంలో ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఎందుకంటే తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తే, నాయనా నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ కొరకైనా వచ్చేటట్టు గొప్ప దేవుడు. అందుకే తన బిడ్డలైన మనందరి కొరకు తండ్రి అని దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణము పెట్టారు, మన కొరకు ఆయన రక్తము కార్చి మనల్ని రక్షించాడు. అంత ప్రేమ కలిగినటువంటి గొప్ప తండ్రి యాకోబుకు అదే వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు నేను తోడుగా ఉండి నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు నిన్ను కాపాడుతాను. నిశ్చయముగా యెహోవా చూడండి, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, ఈ దేశంకు నిన్ను మరలా రప్పిస్తాను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పాడు. ఈ రాత్రి ఈ సమయం మందు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకు కూడా వాగ్దానం ఇచ్చాడు, కాపాడుతానని, రక్షిస్తానని, మనలను తోడుగా ఉంటాడు. పరలోక రాజ్యానికి తీసుకెళ్లేంత వరకు కూడా ఆయన మనకు తోడుగాడు, మనం నడిపించే గొప్ప దేవుడు. ఆయనలో నువ్వు నిలిస్తే, ఆయనతో నువ్వు ఉంటే దేవుడు నిన్ను కూడా ఈ లోకంలో నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనము కూడా యాకోబు మాదిరిగా ఈ లోకంలో మనం జీవిస్తూ, యాకోబు మాదిరిగా దేవునితో నడుస్తూ, ఆఖరికి దేవుడు యాకోబు కుటుంబంలో నుంచే 12 మంది గోత్రకర్తలను దేవుడు బయటకు తీసుకుని వచ్చారు. ఆ 12 మంది గోత్రకర్తల ద్వారా కానీ ఈ లోకమంతా కూడా దీవించబడ్డది, లోకమంతా కూడా ఆశీర్వదింపబడ్డది. వారి నుంచి అనేక జనాంగాలు భూమి మీదకు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియదినబడ్డారా, అటువంటి ఆశీర్వాదాలు యాకోబుకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి యాకోబుకి అటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి యాకోబు వెళుతున్నటువంటి ప్రతి స్థలంలోనూ దేవుడు కాపాడి మరలా బేతలకు తిరిగి తీసుకువచ్చి బేతలలో యాకోబుని దేవుడు నిలబెట్టాడు. నిన్ను నన్ను కూడా అటు రీతిగానే ఈ లోకంలో నుంచి దేవుడు మనల్ని నడిపించి లోకంలో క్షేమముగా ఉంచి ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు గారు కూడా నీకు రక్షణ దయచేశారు. ఆ రక్షణ నువ్వు కొనసాగించుకుంటూ, రక్షణ నువ్వు విడుదల పెట్టకుండా ముందుకు సాగుతున్న యాకోబుని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడి దీవించి ఆశీర్వదించగానే ఇష్టపడుతున్నాడు. కనుక అటు రీతిగా మనము కూడా ఆశీర్వాదాలతో ముందుకు వెళ్దాం, మన జీవితాలను మన బ్రతుకులను చక్కగా పరలోక రాజ్యానికి నడిపించుకుందాం. ఈ కొద్ది మాటలు చిన్న మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవ, వందనమనైనా ఇంతవరకునైనా కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, మరి యాకోబు జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన గొప్ప దేవుడవు తండ్రి. నిజమేనైనా నిన్ను నమ్మిన వారిని, నీ అందు విశ్వాసం వచ్చిన వారిని ప్రభువా మరి చేతులలో ఎత్తు పట్టుకుని నడిపించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. పారిపోతున్నటువంటి యాకోబు భయముతోనూ ఆందోళనతోనూ దిగులతోనూ అన్నగారు చంపుతారని పారిపోతున్న యాకోబుడు ప్రభునైనా మీరు దర్శించారు, దర్శనమిచ్చారు. నువ్వు వెళ్ళి ప్రతి చోత నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను దీవిస్తాను, మరలా ఈ స్థలం నాకు నిన్ను రప్పిస్తాను అని చెప్పి ప్రభువా యాకోబు తోడుగా ఉండి నడిచిన దేవా, ఈ సమయం మందు కూడి వచ్చిన నీ బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి నీ బిడ్డలను కూడా మీరు నడిపించండి, వారిని కూడా క్షేమముతో ఉంచండి, మేలుకరంగా జరిగించండి తండ్రి. ఇదిగో నేను ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా
మీరు ఆశీర్వదించండి ప్రభునైనా. నేను యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలు దీవెనలు ప్రభా, నీ బిడ్డల మీద కూడా కుమ్మరించి నేను ప్రభా నీ బిడ్డల కొన్ని దగ్గరత అవసరత తీర్చమని, పరలోక రాజ్యానికి చేరేంత వరకు కూడా ప్రభా నీ కాపుదల ప్రభువా, నేను నిండుగా మిండుగా నీ బిడ్డల జీవితాలలో హృదయాలలో నేను కంచి వేసి కాపుదలుగా ఉంచి నడిపించుదురు కాక అని ఈ మా వాక్యాన్ని బట్టి ప్రభా నీ బిడ్డల ప్రభు నేను ఆశీర్వదింపబడాలి. నేను ఈ వాక్యాన్ని బట్టి నీ బిడ్డల ప్రభు తృప్తిపరచబడాలి. ఇదిగో ప్రభు ఈ వాక్యాన్ని బట్టి బిడ్డలు ఆశీర్వదింపబడి దీవింపబడి ఆదరణ పొంది యాకోబును దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తున్నటువంటి మరి సత్యాన్ని వారు తెలుసుకోవడానికి కృప చూపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినియమతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.